తన అన్న మాజీ సీఎం జగన్తో తన ప్రాణాలకు ముప్పుందని ఏపీపీసీసీ అధ్యక్షుడు షర్మిల ఆందోళన చెందుతున్నారంటే అవరుణ సమాధానమే వస్తోంది. ఆస్తుల పంచాయతీ నేపథ్యంలో షర్మిలకి భద్రత పెంచాలని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకి ఏపీ కాంగ్రెస్ వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం షర్మిలకి 2+2 గన్మెన్తో భద్రత కల్పిస్తున్నారు. జగన్తో గొడవల నేపథ్యంలో షర్మిల సెక్యూరిటీ 4+4కి పెంచాలని కాంగ్రెస్ నేతలు డీజీపీని కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఇంకా ఏం చెప్పారు డీజీపీ కాంగ్రెస్ నేతలు? సతీష్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఇద్దరి మధ్య అన్న చెల్లి మధ్య కూడా ప్రస్తుతం చూసుకుంటే లేఖాల యుద్ధము, అలాగే విమర్శలు పాతిక విమర్శలు మొత్తం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు రాజకీయ వైషమ్యాలు, మరోవైపు చూసుకుంటే ఆస్తుల తగాదాలు, ఈ నేపథ్యంలో కూడా ఇరువురి మధ్య కూడా పూర్తి స్థాయిలో అగాధం ఏర్పడుతుంది. ఇప్పటికే వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు. అలాగే వైసీపీ నుంచి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా సాయిరెడ్డితో పాటు అలాగే కొవి సుబ్బారెడ్డి కూడా వాళ్ళు ఇప్పటికే అతని మద్దతుగా కూడా అతను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ అతనికి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అలాగే విజయమ్మ కూడా షర్మిలారెడ్డికి మద్దతుగానే ఒక బహిరంగ లెటర్ కూడా నిన్న విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కూడా అసలుకి బెయిల్ పుట్టల భాగంగా దత్తత చేస్తామని చెప్పేసి విజయమ్మ కూడా విమర్శనం చేసింది. దీని మీద చూసుకుంటే మొత్తం చూసుకుంటే ఈ తనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తమ అధినేతకు షర్మిలారెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా ఏపీ కాంగ్రెస్ నేతలు కొందరు మధ్యాహ్నం ప్రతిసభికితం కూడా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుతో భేటీ అయ్యారు. మాకు షర్మిలారెడ్డికి ప్రస్తుతం ఏదైతే ప్రాణహాని ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అతని అనుచరుల నుంచి కావచ్చు, మాకు షర్మిలారెడ్డికి ప్రాణ భయం ఉంది కాబట్టి ఆమెకు సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు కోరారు. ఈ మేరకు కూడా వాళ్ళు ఒక వినతి పత్రం కూడా డీజీపీకి అందజేశారు. ప్రస్తుతం షర్మిలారెడ్డికి 2+2 భద్రత కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం తాజా రాజకీయ ఆస్తుల పంచాయతీల నేపథ్యంలో ప్రాణహాని ఆమెకు కొద్దిగా రక్షణ కావాల్సి పెంచాలని చెప్పి కూడా వాళ్ళు లెటర్లో కోరారు. ఈ మేరకు కూడా 2+2 నుంచి కూడా 4+4 గన్మెన్ పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. ద్వారకా తిరుమల కూడా దానికి సానుకూలంగా స్పందించారు. దీని మీద పరిశీలించి ప్రభుత్వం నుంచి కూడా చర్చించి కూడా తగిన చర్యలు తీసుకోవడం చెప్పేసి కూడా ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఏపీ కాంగ్రెస్ నేతలు మటుకు ఈ లేఖను డీజీపీ ఆఫీస్ లో కలిసి కొద్ది క్రితం అందించడం జరిగింది. ఖచ్చితంగా తమ అధినేత్రికి సెక్యూరిటీ పెంచాలా, ఆమెకు ప్రాణహాని ఉంది, ఆస్తుల విషయంలో జగన్ అంచనాల నుంచి కూడా ప్రాణహాని ఉండొచ్చనే భయంతో మేము ఈ లేఖిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి డీజీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, ఆమెకు సెక్యూరిటీ పెంచే విషయంలో కూడా ఎలాంటి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుందో చూడాల్సి వస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.